శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక ఇంటి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించవలసినటువంటి విధి విధానాల గురించి చెప్పుకుంటూ ఉన్నటువంటి ఈ శుభ తరుణంలో ఇంటికి ద్వారబంధాల అమరిక ఎలా అమర్చితే వాస్తు శాస్త్ర రీత్యా చక్కగా ఉంటుంది, ఈ ద్వారాలు అమరిక విధానంలో దిశల యొక్క ప్రభావం మెండుగా ఉంటుంది, ఎప్పుడూ కూడాను గృహంలోకి వచ్చేటప్పుడు ఏ దిశగా మనం నడక సాగిస్తూ ఉన్నామో అన్న దానిపైనే ద్వారాల యొక్క అమరిక అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. సుమా గృహంలో ఉత్తర ఈశాన్యం నుంచి దక్షిణం వైపుకు దక్షిణ ఆగ్నేయం నుంచి ఉత్తర ఈశాన్యం వైపుకు నడక గనక సాగించటం శుభకరమైనటువంటి చక్కటి ఫలితాలను ప్రసాదిస్తుంది అంటోంది వాస్తు శాస్త్రం. పడమర వాయువ్యం నుంచి తూర్పు ఈశాన్యం వైపుకు నడక సాగించటం మంచి సత్ఫలితాల్ని ప్రసాదిస్తుంది. ఇందుకు అవసరమైనట్లుగా ఉత్తర దక్షిణ భాగాల మధ్యలో ద్వారాలను ఏర్పాటు చేసుకోవాలి, తూర్పు పడమర భాగాల మధ్యలో కూడా ద్వారాలను ఏర్పాటు చేసుకోవచ్చు, పశ్చిమ దక్షిణాలలో కూడా ఉచ్చ స్థానాలలో దేనికైనా సరే ద్వారాలు ఏర్పాటు చేయటప్పుడు ఉచ్చ స్థానం అని ఉంటుంది, నీచ స్థానంలో ద్వారాలు ఏర్పరచడం మంచిది కాదు, ఉచ్చ స్థానం వైపు మాత్రమే ద్వారాలు అమర్చాలి. ఉచ్చ స్థానాలైనటువంటి పశ్చిమ వాయువ్యం దక్షిణ ఆగ్నేయాలలో ద్వారాలను అమర్చుకోవచ్చు. ఇంటికి ఒకే ద్వారం అనేటువంటిది పెట్టాల్సి వచ్చినప్పుడు మాత్రం తూర్పు ఈశాన్యంలో కాని ఉత్తర ఈశాన్యంలో కాని పెట్టుకోవటం మంచిది, ఉత్తర దక్షిణ భాగాలలో ద్వారాలను పెట్టకూడదు. గృహానికి రెండు ద్వారాలు పెట్టవలసి వస్తే వాటిని తూర్పు ఈశాన్యంలో ఒకటి ఉత్తర ఈశాన్యంలో మరొకటి పెట్టుకోవాలి. ఈ విధంగా గనక ద్వారాలు గనక అమర్చినట్లయితే ఆ ఇంట్లో గృహబలం అత్యధికంగా ఉంటుంది. సుమా ఒకటి తూర్పు ఉత్తరాల్లో అమర్చి మరొక దాన్ని పడమర దక్షిణ భాగంలో కూడా అమర్చకూడదు. ఈ ద్వారాల అమెరిక విషయంలో చాలా జాగరూకత వహించి ముఖ్యమైనటువంటి విధి విధానాలు పాటించాలి. అంతేకాకుండా ద్వారబంధాలు అమర్చేటప్పుడు కూడాను అవి పగిలిపోకుండా ఉన్నవిగా ఉండాలి. ద్వారబంధాలు అమర్చేటప్పుడు ఒక్కొక్కసారి ఆ రెండు వైపులా ఉన్నటువంటి ఆ యొక్క చెక్కతో చేసినటువంటి విధి విధానాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అలాగే సింహద్వారం పెట్టేటప్పుడు మాత్రం గడప అనేటువంటిది అన్నిటికన్నా ఎత్తుగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవటం ఉత్తమోత్తమమైనటువంటి పద్ధతి. అన్ని ద్వారబంధాల కన్నా కూడా సింహద్వారానికి పెట్టేటువంటి గడప ఎత్తుగా కొద్దిగా ఎత్తులో ఉండాలి అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ద్వారబంధాన్ని ఏర్పరిచేటప్పుడు సింహద్వారం మొట్టమొదటిసారిగా ఏర్పరుస్తున్నారన్నప్పుడు దాని కింద కొద్దిగా నీరు పోయే విధంగా ఖాళీ ఉంచినట్టుగా చిన్న రంధ్రం మాత్రం ఉండి తీరాలి. అంటే గాలి ఆ విధంగా పోయే విధంగా ఏర్పరచుకోవటం వల్ల సర్వ విధములైనటువంటి శ్రేయోదాయకవంతమైన ప్రభావం ఏర్పడుతుంది ఇంటికి అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అంతేకాకుండా కొంతమంది ద్వారబంధం కింద కూడాను దానికి సంబంధించినటువంటి చక్కటి యంత్రాన్ని అంటే మత్స్య యంత్రాన్ని కానివ్వండి లేక పాదరసాన్ని కానివ్వండి గోమతి చక్రాన్ని కానీ ఉంచి ద్వారబంధాన్ని ఏర్పరిచేటువంటి విధి విధానం ఉంది. ద్వారబంధం ఏర్పరిచేటప్పుడు భూసూక్తం అనేటువంటిది పఠనం చేసి
పెట్టేటువంటి విధి విధానం ఉంది. ఇలా ఇవన్నీ కుదరని వాళ్ళు కనీసం సింహద్వారం పెట్టేటప్పుడు తమలపాకులతో అయినా సరే ఆ యొక్క సింహద్వారానికి తోరణం కట్టి కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ అనేటువంటిది గడపకు రాసి బొట్లు పెట్టి ద్వారబంధాన్ని అమర్చేటువంటి విధి విధానం ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తరం వైపు ద్వారబంధం ఏర్పరిచే వాళ్ళు ఈశాన్యం వైపు తిరిగినట్టుగా కొద్దిగా ఎంత ఒక నలుసంత ఈశాన్యం పెరిగినట్టుగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసేటువంటి విధి విధానం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడాను దాన్ని నిర్మాణం చేసేటువంటి వారికి అవగాహనతో చేసేటువంటి విధి విధానాలు. ఏది ఏమైనప్పటికీ మనం కూడాను దగ్గరగా ఉండి చూసుకోవటం శతవిధాలా మంచిది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశాలు తెలుసుకుందామా. మరి సర్వే జనాః సుఖినో భవంతు.